మా ఎన్నికల్లో తమ మానిఫెస్టోని విడుదల చేశారు మంచు విష్ణు. తమ ప్యానెల్ గెలిస్తే త్వరలోనే మా భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఆర్టిస్టులందరికీ అవకాశాలు దక్కేలా ఒక యాప్ను తయారు చేసి వారి వివరాలను అందులో పొందుపరుస్తామని, అన్ని రంగాల వారిని అందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. మా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అవకాశాలు. అవకాశాలంటే కొంతమంది నటీనటులకు అవకాశాలు లేవు, కష్టంగా ఉన్నాయి. వాళ్ళందరూ మా ప్రయారిటీ. ఒక యాప్ ఈ జనరేషన్కి ఇప్పుడు అవసరమైన ఒక యాప్. మా యాప్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాప్ ఒకటి రెడీ చేసి నా ఇన్స్పిరేషన్ ఆ యాప్కి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే IMDB వాళ్ళ స్థాయిలో అక్కడ కాస్టింగ్ కాల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి ఈ యాప్ చేయబడుతుంది. ఈ యాప్కి యాక్సెసిబిలిటీ ఓన్లీ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి, వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒక జాబ్ కమిటీ ఏర్పరుస్తున్నాం. ఈ జాబ్ కమిటీ అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, అన్ని ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము టైఅప్ పెట్టుకుంటాం. నేను బిగించి చెప్పేది ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళందరూ మా ఆర్టిస్టులకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా భవనం మా 26 మంది ప్యానెల్ మెంబర్స్కి కాదు, మొత్తం మా కుటుంబానికి. మా కుటుంబం కోసం మేము ఒక భవనం కట్టుకుంటాం. ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను. 3 స్థలాలు చూడడం జరిగింది. ఈ 3 స్థలాలు మా కుటుంబ పెద్దలు, అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ పెద్దల్ని, వాళ్ళ సలహాలు తీసుకొని ఈ 3 స్థలాల్లో ఏదో ఒక స్థలంలో వాళ్ళ సలహాలు తీసుకొని మేము కడతాం. మేమందరం కడతాం. ఇప్పుడు కట్టే భవనం వచ్చే 15-20 సంవత్సరాలు దూరాలోచన చేసి కడతాం. అంతేగాని అది ఇప్పటికీ ఓన్లీ ఈ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి కట్టట్లేదు. ఫ్యూచర్ని ఉద్దేశించి, ఫ్యూచర్ని ఆలోచించి ఇప్పుడు మేము పెడుతున్నాం, కడతాం. నా టర్మ్లో 100% స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్లో అది నేనుండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, అంత లోపల కంప్లీట్ చేస్తాం. దేవుడు సహకరిస్తే, ప్రకృతి సహకరిస్తే ఈ 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ అయినా స్టార్ట్ చేసేది, కంప్లీట్ చేసేది నా సొంత డబ్బుతో మేము చేస్తాం, మా ఫ్యామిలీ డబ్బుతో.